తెలంగాణలో బతుకమ్మ పండుగ వేళ ఆడపడుచులకు పంపిణీ చేయడానికి కోటి చీరలు సిద్దమయ్యాయి. ఈ నెల 23 నుంచి చీరల పంపిణీ చేయనుంది ప్రభుత్వం. ఈసారి బతుకమ్మ చీరలు 10 రకాల డిజైన్స్ తో 10 రకాల కలర్స్ తో నేయించారు. తెలంగాణ సాంప్రదాయ పండుగల్లో ప్రాముఖ్యమైందే బతుకమ్మ. మహిళలు భక్తి విశ్వాసాలతో ఆటలు పాటలు పాడుతూ చేసే పూల పండుగకు ప్రభుత్వం ప్రాముఖ్యత ఇస్తోంది. ఇందులో భాగంగా బతుకమ్మ సందర్భంగా ప్రభుత్వం ఇచ్చే చీరల కానుకకి రంగం సిద్ధమైంది. గత 2 ఏళ్లుగా ప్రభుత్వం తరపున 18 సంవత్సరాలు నిండిన తెల్ల రేషన్ కార్డు కలిగిన మహిళలకి ఈ కానుక ఇస్తున్నారు. గతంలో అన్నీ ఒకే రంగు చీరలు వచ్చేవి. ఈసారి 10 రకాల రంగులు 10 రకాల డిజైన్స్తో ఇవ్వడానికి చీరలు సిద్ధం చేస్తున్నారు అధికారులు. మొత్తం 1,02,00,000 చీరలు సిద్ధమయ్యాయి. మొదటి సంవత్సరం ఇతర రాష్ట్రాల నుంచి చీరలు తెచ్చినప్పటికీ గతేడాది నుంచి తెలంగాణలోని సిరిసిల్ల, ఇతర ప్రాంతాల నేత కార్మికుల నుంచి చీరలు తెస్తున్నారు. దీనివల్ల వారికి కూడా ఉపాధి లభిస్తోంది. 12,000 రూపాయలు మాత్రమే సంపాదిస్తున్న నేతన్నకి ఉపాధి అందించేదానికి ఒక ద్విముఖమైన వ్యూహంతో ఇటు సిరిసిల్ల నేతన్నకు బతుకు తెరువు జీవనోపాధి, మరొకవైపు బతుకమ్మకి ఆడబిడ్డలకు చిరు కానుక అనే ఒక 2-ప్రాంగ్ స్ట్రాటజీతో ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం తీసుకుంది. ఈ నెల 23వ తారీఖు నుంచి బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమం మొత్తం రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో కూడా జరుగుతుంది, ప్రారంభించడం జరుగుతుందని చెప్పి నేను మీకు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇంతకుముందు 6 మీటర్ల చీరలు మాత్రమే అందుబాటులో ఉండేవి. అయితే కొన్ని ప్రాంతాల్లో మహిళలు 9 మీటర్ల చీరలు సైతం కావాలని కోరడంతో ప్రభుత్వం ఆ మేరకు 10,00,000 చీరలు సిద్ధం చేసింది. మొత్తం 313 కోట్లు వీటికోసం వెచ్చించింది సర్కార్. దీనివల్ల 16,000 కుటుంబాలకు 26,000 మగ్గాలకు పని లభిస్తోంది. 28వ తేదీన ప్రారంభం కానున్న బతుకమ్మ ఉత్సవాలకు సెప్టెంబర్ 23వ తేదీ నుంచి చీరల పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. పుట్టింటి నుంచి వచ్చిన చీరే సారే తీసుకున్నంత ఆనందంగా ఉంటుందని మహిళలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు 10 కలర్లు చేశారు, అవి బాగున్నాయి. కలర్స్కి లైన్స్ అన్నీ సెట్ అయ్యేటట్టు ఇచ్చారు, చాలా బాగున్నాయి. చాలా సంతోషంగా ఉన్నది. పోయినసారి డ్రెస్ కోడ్ లాగా అనిపించింది సారీ, కానీ ఈసారి చాలా బాగున్నాయి. చాలా రకాల కలర్లు కూడా పెట్టి చాలా బాగా ఇచ్చారు. ఎందుకంటే ఇప్పుడు బతుకమ్మ పండుగకి ఆడపడుచులకి కంపల్సరీ చీర పెడితే అదొక సంతోషంగా ఫీల్ అవుతాం. మన పుట్టింటి వాళ్ళు ఇచ్చినట్టుగానే ఫీల్ అవుతున్నాము. ఒక్క తెలంగాణలోనే కాదు, బతుకమ్మ బ్రాండ్ పేరుతో చీరలు మార్కెట్ చేసే ప్రయత్నాలకు సహకారం అందిస్తామని ప్రభుత్వం చెబుతోంది. పూల పండుగ వేళ బతుకమ్మ చీరలు సరికొత్త డిజైన్లు రంగులతో మహిళలకు చేరనున్నాయి.